ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని, ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ ఎపిసోడ్లో సార్ మనం చూసుకుంటే టైం అండ్ మనీ ఈ రెండింటిని పోల్చి కనుక చూసుకుంటే చాలామంది టైంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు మనీ కంటే టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఉంటారు? శివ ఓం. టైం అండ్ మనీ రెండిట్లో ఏది నిత్యం కదులుతూ ఉంటుంది, రెగ్యులర్గా మూవ్ అవుతుంటుంది? టైం రైట్. సెకండ్ సెకండ్కు, ఇప్పుడు నేను మాట్లాడేసరికి 2 సెకండ్లు దాటిపోయింటుంది. కాబట్టి ఆ మూమెంట్ను అందుకోవడానికి మనీ వెనక ఉంటుంది. కాబట్టి టైం అనేది ఇట్స్ ఎ స్పెక్యులేషన్ పీరియడ్ అన్నట్టు. అది దాన్ని అసలు ఎవరు ఇంతవరకు ఆపలేకపోయారు, అందుకోలేకపోయారు. కాలం గొప్ప గొప్ప వాళ్ళను కూడా వెనకబడేసి ముందుకెళ్తుంది. రైట్. సో ఇక్కడ టైమ్ అండ్ మనీ, విచ్ వన్ ఈజ్ గ్రేట్? చాలా వరకు టైమ్ ఈజ్ మనీ అని చెప్తారు, కానీ తప్పు. టైమ్ ఈజ్ మోర్ వాల్యూ దెన్ మనీ. డబ్బు కంటే వాల్యూ అయింది టైం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. షూర్. నవేడేస్ ఇప్పుడు అందరూ వీసా తీసుకుని అమెరికాకి వెళ్తున్నారు. యునో వై? ఒక డాలర్కు ఇండియన్ రూపీస్ ఎంత ఇప్పుడు? అరౌండ్ 75 రూపీస్, 70 to 75 రూపీస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం 100 రూపాయలు సంపాదించగలిగితే అక్కడ మనము 7500 రూపాయలు సంపాదించినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ 100,000 సంపాదిస్తే అక్కడ 75 లక్షలు సంపాదించినట్టు లెక్క. కాబట్టి ఆ వర్తబుల్ ఉంది కాబట్టి అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఈ 1 రూపీకి $73 ఉన్నాయని అక్కడికి వెళ్తున్నారు 2020లో. వెనక్కి వెళ్దాం టైం. 1920లో $1కు 4 to 5 రూపీస్ వచ్చేటివి. కొన్నిసార్లు $10 కూడా వచ్చాయి 1 రూపీకి. యూనో వై? అప్పుడు మన జీడిపి మన దేశం యొక్క ఎంత టాప్లో ఉంటుందంటే అంత ఉండింది. అయితే అలాంటి దాన్ని ఉల్టా చేసింది ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్. ఇప్పుడు ఎవరైనా ధనవంతుడు ఇంటికి డబ్బు అవసరం ఉన్నవాడు లేదా అడుగు తినేవాడు పోయి అడుగుతాడు, ఇజంట్ ఇట్? కాబట్టి మనము బ్రిటిష్కి వెళ్ళామా? బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చాడా? బ్రిటిష్ వాడు మన దగ్గరకు వచ్చాడు. యునో వై? ఇక్కడ ఉన్న సంపద అలాంటిది. ప్రపంచం అన్నిటికల్లా సంపదతో తులతూగుతున్న భారతదేశాన్ని కొల్లగొట్టడానికి వచ్చాడు. ఏ పేరుతో వచ్చాడు? డైరెక్ట్ అయితే రానివ్వరని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ. నేను అయ్యా బాబు ఇక్కడ అస్సాంలో డార్జిలింగ్లో కొన్ని టీ తోటలు పెట్టుకుని, మాకు టీ అంటే ఇష్టం, అప్పటికి మనం టీ తాగే అలవాటు లేదు, ఇది బ్రిటిష్ వాడు వచ్చి నేర్పించింది టీలు కాఫీలు. అప్పుడు మనం ఓన్లీ గంజి, పాలు, జావ, అంబలి అవి తాగేవాళ్ళం, అంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అన్నట్టు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడికి వచ్చి అడిగి ఎంటర్ అయ్యాక చూసి మన సంపదనంతా కొల్లగొట్టుకొని, టైం స్పాన్ చూడండి, 90స్లో ఎంటర్ అయితే వాడు 1947లో మనకు ఇండిపెండెన్స్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అప్పటికి అంతా కొల్లగొట్టడం అయిపోయింది. ఒక చెరుకును మెషిన్లో పెడితే లాస్ట్కి పిప్పి ఎలా వస్తుందో అలా చేసి భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ మళ్ళా ఇంగ్లీష్ అని ఒక దరిద్రాన్ని కూడా మనకు తగిలిచ్చెళ్ళాడు. సంస్కృతం ఉంటే మన మూలాలు సూత్రాలు దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు ఎక్కడ ఎదుగుతారా అని చెప్పేసి గురుకులాన్ని నాశనం చేసి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను పెట్టాడు. తర్వాత మనకు ఈ ఫారిన్ లాంగ్వేజ్ని పెట్టేసి పెట్టాడు అని అంటే మనము కన్ఫ్యూజ్ అయిపోవాలి. వాడేమో పుట్టుకతో నుంచి ఇంగ్లీష్లో ఉంటాడు కాబట్టి ఈజీగా వస్తారు, మనకు తెలుగులో పుడతాం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నట్టు ఆ రకంగా. రైట్, వెల్కమ్ టు ద టాపిక్. ఇది చెప్పడం దేనికనంటే నా భారతదేశం గొప్పది, నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి అని చెప్పడానికి. రైట్. ఈ టాపిక్ ఎందుకనంటే ఒకప్పుడు భారతదేశం చాలా గొప్పది, రాయల వారి కాలంలో రాసులు, ఇప్పుడు డైమండ్, ఇంత డైమండ్ పట్టుకొని ల్యాక్స్ టుగెదర్, మీరు మొన్న ఒకటి ఇంత చిన్న ముక్కు పుడుక చూశాను 1,20,000. ఎంత అంత చిన్నది, దాంట్లో ఉండే డైమండ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. అటువంటి డైమండ్స్ ఇన్న ఉంటప్పుడు రాయలవారి కాలంలో కుప్పలకు పోసి అమ్మేవాళ్ళు. దేనికి? తూకాలకు. నీకు కేజీ కావాలా, అర కేజీ కావాలా? యూ కెన్ ఇమాజిన్.
మరి అంతటి గొప్ప దేశాన్ని ఈరోజు ఈ రకంగా చేసి పెట్టారు బ్రిటిష్ వాడు. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వజ్రం కోహినూరు వజ్రం మనదే, విలువైన సింహాసనం నెమలి సింహాసనం మనదే, అన్నీ ఎక్కడ ఉన్నాయి, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి, రైట్. సో టైం అనేది చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అని అంటే దాన్ని అందుకోవడానికి నిత్యం ధనం దాని వెనక పడతానే ఉంది, కానీ అందుకోలేకపోతుంది. ఇప్పటివరకు మీకు ఒక ఆప్షన్ ఇస్తాను, 30 డేస్ టైం, 30 రోజులు, రెండు ఆప్షన్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 కోటి రూపాయలు ఈరోజు మీకు ఇచ్చేస్తాను, ఆప్షన్ నెంబర్ 1. రెండోది, ఇవాళ రూపాయి ఇస్తాను, రేపు దానికి డబల్ ఇస్తాను, ఎంత అని చెప్పను, ఇవాళ రూపు రేపు డబల్ అంటే 2 రూపాయలు ఇస్తాను. విచ్ వన్ యూ విల్ సెలెక్ట్? 1 కోటి రూపాయలు అని ఆబ్వియస్గా చెప్తాను. డెఫినెట్గా 1 కోటి రూపాయలు ఇస్తారా, ఎవడన్నా 1 రూపాయలు అంటే పిచ్చోడు అనుకుంటాడు. రేపటి కథ తర్వాత, ముందు వాళ్ళ సార్ ఇస్తున్నాడు 1 కోటి రూపాయలు తీసుకుందాం అని చెప్పేసి. డెఫినెట్గా 99% దే విల్ చూస్ ద 1 క్రోర్. యునో వై? టైం వాల్యూ తెలియదు కాబట్టి, మల్టిప్లికేషన్ తెలియదు కాబట్టి. ఆల్రెడీ మీకు ఒకటి రుచి చూపించాం, మల్టిప్లికేషన్, రైట్? ఇక్కడ చూద్దాం, 1 క్రోర్ తీసుకున్నవాడు తీసుకొని హ్యాపీగా ఉంటాడు, ఇంకొకటికి మనం 1 రూపీ ఇచ్చాం, ఇద్దరికి పిలిపించి. 1 రూపీ ఇచ్చిన వాడిని పిచ్చోడి కింద లెక్క పెట్టుకొని వీడు చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎందుకనంటే ఎందుకు వాడు పెట్టాడు అనేది వాడికి కూడా తెలియదు కదా. సో హీఈస్ అబ్జర్వింగ్ ద టైం, చూద్దామని చెప్పేసి ఇవాళ 1 రూపాయి ఇచ్చాం, నెక్స్ట్ డే 2 రూపాయలు ఇచ్చాం, 3 రూపాయలు ఇచ్చాం. 18 డేస్ 17 డేస్ వరకు ఏం మజా ఉండదు దాంట్లో. అప్ టు 17 డేస్కు 65,000 అవుతుంది. 20 డేస్కి వచ్చేసరికి వాడికి టెన్షన్ మొదలవుతుంది, ఎందుకంటే ఈ 60 తర్వాత 1,20,000, 5,000, ఆ రకంగా 20 డేస్కి వచ్చేసరికి 10 లాక్స్ అవుతుంది, వాడికి టెన్షన్ మొదలవుతుంది, అరే నేను ఏదో తప్పు చేసినట్టున్నాను. అంటే 20 రోజులు స్పెక్యులేషన్ టైం చూడండి, 20 రోజులు వచ్చాక తనకు జ్ఞానోదయమైంది, ఏదో పొరపాటు జరిగింది, నేను కోటి తీసుకోకుండా ఉండాల్సింది అని చెప్పేసి. 20 రోజు ఎప్పుడైతే 21st డే 10 లాక్స్ అయిందో, అప్పటి నుంచి ఏమవుతుంది, 10-20 అవుతుంది, 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. వచ్చేసాడు, ఎప్పటికి వచ్చేసాడు, 1 క్రోర్కి 25 రోజులకే 1 కోటి 60 లక్షలకు వచ్చేసాడు. 1 క్రోర్ 65 లాక్స్ చేంజ్ ఎప్పటికి, 25 డేస్కే. ఆడికి అర్థమైపోయింది, సార్ ఏదో చాలా పెద్ద లాజిక్ పెట్టాడు ఇందులో, మనం అర్థం చేసుకోలేకపోయినాం, కానీ మల్టిప్లికేషన్, కానీ ఛాన్స్ లేదు, ఒకసారి తీసేసుకున్నారు అయిపోయింది. ఇక రెండో వాడిని చూద్దాం, 25th డేకు 1 క్రోర్ 60 లాక్స్ వచ్చింది, 26th కు 3 క్రోర్స్కి వచ్చింది, 27th కు 7 క్రోర్స్ దాదాపు, 6 క్రోర్ 70 లాక్స్కి వచ్చింది, 28కి వచ్చేసి 13కి వచ్చింది, 29కు 26కి వచ్చింది, 30th కు వచ్చేసి 53 క్రోర్స్కి వచ్చింది. అంటే 20 నుంచి 30 రోజులు 10 డేస్ టైము మొత్తం మార్చేసింది. వాడు జుట్టు పిక్కున్నాడు, అదేంట్రా 1 కోటి రూపాయలు ఒక రోజు తీసుకున్నా నేను, ఏ బ్యాంకులో పెడితే 30 రోజులకు కనీసం 1 లక్ష రూపాయలు రాదు, ఇదేంటి సార్ 20 రోజుల నుంచి 10 రోజుల కంటే 10 రోజులు నేను ఆగలేకపోయానా అన్నాడు. ఎస్, జనాలు ఇక్కడే తప్పు చేస్తున్నారు, ఆగలేకపోతున్నారు, టైంకు వాల్యూ లేదు. కాబట్టి ఈ రకంగా మీరు మీకు లైఫ్లో ఇప్పుడు చెప్పినట్లే మీకు లైఫ్లో అన్ని అవకాశాలు వస్తాయి. మీకు 1 కోటి రూపాయలు కావాలా లేకపోతే ఈ సిస్టమ్ కావాలా, మల్టిప్లికేషన్ అనేది మీరు ఎప్పుడు మల్టిప్లికేషన్నే సెలెక్ట్ చేసుకోవాలి. బికాజ్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ టు టైం, టైంను చూసుకోవాలి. ఆ టైంను ఎవరైతే చూసుకోగలుగుతారో, అంటే ఇతను 1st డేదే ఆలోచించాడు, రెండో వాడు 30 రోజులు ముందుకెళ్ళాడు, ఈజ్ వెరీ స్మార్ట్. అలాగే మీరందరూ స్మార్ట్ కావాలని అనుకుంటున్నాను. 30 రోజులు ముందుకెళ్ళి క్యాల్కులేట్ చేసుకొని అది సెలెక్ట్ చేసుకున్నాడు. షూర్. అలాగా ధీరుభాయ్ అంబానీ దుబాయ్లో కూర్చుని ఈ టెలి రెవల్యూషన్, ఏదో ఒక రోజు రెవల్యూషన్ వస్తుందిరా, ఇప్పుడు వీధిలో ఒకటి ఉండేది, ఎప్పుడు 1992లో ఒక ఫోన్ వస్తే ఆ ఎవరైతే ఫోన్ ఇంట్లో ఉంటుందో వాళ్ళు గ్రేట్, ఆ వీధిలో అంతా అందరూ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. అని అంటే ఒక వీధికి టెలిఫోన్ ఉంది, ఒక మనిషికి ఒక సెల్ ఫోన్ వస్తుంది అని ఎప్పుడు 1992లోనే 2020ది గెస్ చేశారా? అలా ఉంటుందని చెప్పేసి రిలయన్స్ టెలికాం పెట్టాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు జియో లేని జీవితమే లేదు, రైట్? సో మీరు ఎప్పుడు కూడా టైం అనేది మనీ కంటే చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఇప్పుడుది ఆలోచించొద్దండి. అందుకే ఇవాళ అఫర్మేషన్ ఏంటంటే, కళ్ళు మూసుకొని ఒక 10 ఇయర్స్ ముందుకెళ్ళండి. ఏ ఫీల్డ్ అయినా మీరు ఒక 10 ఇయర్స్ ముందుకెళ్ళారనుకోండి, అక్కడ ఒక మీకు ఒక పిక్చర్ విజువలైజేషన్ వస్తుంది. ఎలాగైతే టెలి రెవల్యూషన్ను ఆయన ఊహించగలిగే దాంట్లో సూపర్ సక్సెస్ కాగలిగారో అంబానీ గారు, అలాగే మీరు మీకు సంబంధించిన ఫీల్డ్లో మీరు దాన్ని
పిక్చరైజేషన్ విజువలైజేషన్ మీకు వచ్చేసేయాలి అప్పుడే. అప్పుడు ప్రజెంట్ మీ జనాలు మిమ్మల్ని పిచ్చోడు అనుకున్న రూపాయి తీసుకున్న మాదిరి తర్వాత మీకు దానికి మల్టిప్లికేషన్ అవుతే జనాలు పిచ్చోడు అవుతారు. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సబ్జెక్ట్. చూసారు కదన్న వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. అండ్ ప్రోగ్రామ్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు పర్టికులర్గా అంటే ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, అండ్ బీబీఎస్ రెడ్డి గారితో మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారు, అది వాస్తుకు సంబంధించింది కావచ్చు, మనీ సూత్రకు సంబంధించింది కావచ్చు, ఏదున్నా సరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది నాది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, దానికి మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. సో నేను అందులోంచి అప్డేట్ ఇస్తాను మీకు. వైజాగ్లో జరిగేటువంటి క్లాస్ ఏదైతే ఉందో 30th జరిగేటువంటి క్లాస్, సో అది బిజినెస్ ఐడియాస్కి సంబంధించింది అండ్ అందులో కొన్ని ధనాకర్షణకు సంబంధించినటువంటి విషయం, అది కూడా ఇంట్లో అకార్డింగ్ టు వాస్తు ఏ విధంగా చేంజ్ చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఉంటాయన్నమాట. సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు అందులో మనీ విజువలైజేషన్, మనీ మంత్ర అండ్ మనీ సూత్ర, మనీ మోటివేషన్ వాటికి సంబంధించినటువంటి వీడియోస్, మైండ్ ఇస్ అ మ్యాగ్నెట్ అని అంటూ ఉంటారు, ధనాకర్షణ కోసం మన మైండ్ సెట్ని ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.